నమస్కారం నా పిర్షివ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ఓ ఖాతాదారికి ఒక ముఖ్యమైన విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నాను అండి సో చాలామంది ప్రీవియస్ టు ప్రజెంట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు చాలా పెద్ద తప్పు అయితే చేస్తున్నారు అనమాట ఓకేనా ఈ విధానంలో చాలామంది ఒక రాంగ్ స్టెప్ అయితే వేస్తున్నారన్నమాట అదేంటంటే ప్రజెంట్ అకౌంట్ ఏదైతే ఉందో సో దాన్ని అయితే క్లోజ్ చేసేస్తారండి ఓకేనా అంటే నైన్టీన్ టెన్సి అప్లై చేసి ఆ అకౌంట్ని అయితే క్లోజ్ చేస్తారన్నమాట క్లోజ్ చేసిన తర్వాత కూడా ఆ యొక్క ప్రజెంట్ అకౌంట్లోకి ప్రీవియస్ నుంచి అంటే ప్రీవియస్ ఏదైతే ఐడియా ఉందో సో దాని అయితే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు ఓకేనా సో ఇలాంటి సందర్భంలో మీ డబ్బులు అనేవి ఎరక్కిపోతాయి మీరు తీసుకుంటాకి అవకాశం అయితే ఉండదు చాలామంది తెలిసే ఉంటుంది ఈ విషయం సో మీరు ప్రజెంట్ అకౌంట్ నుంచి మళ్ళీ మీరు నైన్టీన్ టెన్సీకి అప్లై చేస్తే అది రిజెక్ట్ అయిపోతుంది ఓకేనా సో ఇది కూడా మందికి తెలిసే ఉంటుంది ఈ తప్పు అయితే చేస్తాను అనమాట అయితే ఈ తప్పు చేసినప్పుడు మీరు ఓకేనా మీరు కనుక ప్రీవియస్ టు ప్రజెంట్ ఏదైతే క్లోజ్ అయిపోయిందో ఆ అకౌంట్లోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే కనుక దాన్ని ఏ విధంగా తీసుకోవాలి అనే దాని గురించి అయితే మీకు క్లియర్గా అయితే వీడియోలో ఎక్స్పెండ్ చేయబోతున్నాను అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఎలాంటి విషయాలు మీరు మన్ని తెలుసుకోవాలంటే వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బట్ ఉంది దాన్ని ట్యాప్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బట్టని అటౌట్ చేసుకోండి అనేదే కాకుండా లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇక టాపిక్లోకి వెళ్తే మీరైతే చెక్ అండి ఎవరైతే ప్రీవియస్ నుంచి క్లోజ్ అయిపోయిన ప్రజెంట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారో అమౌంట్ అట్లాంటి వాళ్ళు మళ్ళీ మీరు టెన్సీ నైన్టీన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట అది కూడా మీరు ఆఫ్లైన్ ద్వారా మాత్రమే చేసుకోవాలి ఆన్లైన్లో చేసుకుంటాక మీకు అవకాశం అయితే ఉండదు మీరు ఆన్లైన్లో అప్లై చేస్తారు అనుకోండి దాన్ని రిజెక్ట్ చేస్తారు ఫీల్డ్ ఆఫీసర్ ఓకేనా అయితే మీరు అప్లై చేయాలంటే కనుక ఈ ఫార్మ్స్ అయితే మీరు ఫిల్ చేసి మీరు సబ్మిట్ చేయాలి ఈపీఎఫ్ ఆఫీస్కి ఇక్కడ మనకి కాంపోజిషన్ క్లెయిమ్ ఫామ్ ఆధార్ అలాగే నాన్ ఆధార్ అని చెప్పేసి రెండు ఫామ్స్ అయితే అనమాట ఇప్పుడు నాన్ ఆధార్ ఎందుకంటే కనుక కొంతమందికి ఆధార్ అనేది వాళ్ళ పిఎఫ్ అకౌంట్కి లింక్ అవ్వదు ఓకేనా అట్లా కొంతమందికి ఆధార్ ఉండదు ఆధార్ లేని వాళ్ళు అంటూ ఉండరు బట్ ఆధార్ లేని వాళ్ళు ఉంటే కనుక ఈ నాన్ ఆధార్ కాంపోజిషన్ క్లెయిమ్ ఫామ్ని అప్లై చేసి మీరు ఈ యొక్క క్లెయిమ్కి అయితే సబ్మిట్ చేయొచ్చు అనమాట ఓకేనా మీకు అన్నీ కరెక్ట్గా ఉండి అంతా బాగుందనుకుంటే కనుక మీరు కాంపోజిషన్ క్లెయిమ్ ఫామ్ ఆధార్ సో దీన్ని అయితే మీరు సబ్మిట్ చేయాలి అయితే మనకి ఇప్పుడు ఇక యొక్క ఆధార్కి ఆధార్కి మధ్య తేడా ఏంటంటే మీరు ఈ యొక్క ఆధార్ మీరు ఈ యొక్క కాంపోజిట్ క్లెయిమ్ ఫామ్ ఆధార్ని సబ్మిట్ చేయాలంటే కనుక సో మీకు ఎంప్లాయర్ సిగ్నేచర్ లేకుండా మీరు సబ్మిట్ చేయొచ్చు ఓకేనా ఓన్లీ మీ యొక్క సిగ్నేచర్ మాత్రమే ఇక్కడ చేసి మీరు దీన్ని ఫిల్ చేసి ఈపిఎఫ్ ఆఫీస్ సబ్మిట్ చేయొచ్చు అదే నాన్న ఆధార్ అనుకోండి సో తప్పనిసరిగా ఎంప్లాయర్ సిగ్నేచర్ ఉండాలన్నమాట ఓకేనా వాళ్ళ యొక్క సిగ్నేచరు వాళ్ళ స్టాంప్ అనేది ఇక్కడ వేయించి మీరు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట ఎవరైతే నాన్ ఆధార్ ఫామ్ని కాంపోజిట్ క్లెయిమ్ ఫామ్ నాన్ ఆధార్ని సబ్మిట్ చేస్తారో అట్లాంటి వాళ్ళు ఎంప్లాయర్ సిగ్నేచర్ ఉండాలి మీరు ఓన్లీ ఆధార్ అయితే మీకు అంటే ఈ యొక్క కాంపోజిట్ క్లెయిమ్ ఫామ్ ఆధార్ అయితే మీకు ఎంప్లాయర్తో సిగ్నేచర్ చేంజ్ చేయించాల్సిన అవసరం అయితే లేదనమాట మిగతాయినా సేమ్ బట్ ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాలి ఓకేనా ఆధార్లో అంటే ఒక కాంపోజిట్ క్లెయిమ్ ఫామ్ ఆధార్లో ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది ఇక్కడ మనకి ఆధార్ నెంబర్ అయితే అడగదనమాట ఓకేనండి ఈ విషయాలు మీకు క్లియర్ అర్థమే కదా సో ఈ ఫామ్ మీరు ఫిల్ చేసి ఓకేనా ఈ ఫామ్ మీరు ఫిల్ చేసి మీరు ఈపిఎఫ్ ఆఫీస్కి ఇచ్చారంటే కనుక మీకు ఏదైతే క్లోజ్ అయిపోయిన అకౌంట్లో ఉన్న డబ్బు ఏదైతే ఉందో అది మీకు రావడానికి అయితే తప్పనిసరిగా అంటే హండ్రెడ్ పర్సెంట్ అవకాశం అయితే ఉందన్నమాట ఓకేనండి అయితే మీరు ఇక్కడ ఈ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మనకి ఇక్కడ ఇక్కడ చూడండి మనకి ఫైనల్ సెటిల్మెంట్ అని చెప్పేసి అట్లాగే పిఎఫ్ విత్ బెనిఫిట్ అని చెప్పేసి అండ్ మనకి రిఫండబుల్ అడ్రస్ అంటే ఫామ్ థర్టీ వన్ సంబంధించిన నాన్ రిఫండబుల్ అడ్రస్ అని చెప్పేసి అయితే వీళ్ళు అడుతారన్నమాట మీరు ఇక్కడ టిక్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మనకి ఫైనల్ సెటిల్మెంట్ అని చెప్పేసి కనిపిస్తుంది సరే ఇక్కడ సో ఇక్కడ మీరు టిక్ చేసుకోవాలన్నమాట ఒకటి ఎవరైతే ఇట్లా ప్రీవియస్ టు ప్రజెంట్ అకౌంట్లోకి అంటే క్లోజ్ అయిపోయిన అకౌంట్లోకి ఆల్రెడీ నైన్టీన్ టెన్సీ అప్లై చేసి క్లోజ్ అయిపోయిన అకౌంట్లోకి సో ఎవరైతే ప్రీవియస్ టు ప్రెజెంట్ ట్రాన్స్ఫర్ చేస్తారో అట్లాంటి వాళ్ళు ఇక్కడ ఫైనల్ పీఎఫ్ సెటిల్మెంట్ అని చెప్పేసి కనిపిస్తుంది అంటే ఇక్కడ టిక్ చేసుకొని మీరు ఈ కాలమ్స్ అనేవి ఫిల్ చేస్తే సరిపోతుంది అనమాట దీన్ని మీరు వదిలేయచ్చు ఇక్కడ ఇది మనకి అడ్వాన్స్ సంబంధించిన ఆప్షన్స్ అయితే ఇచ్చారు ఇవి మీరు వదిలేయచ్చు రైట్ సైడ్లో మీకు కనిపిస్తుంది ఇక్కడ సో ఇవన్నీ మీరు వదిలేచ్చారనమాట ఇవన్నీ వదిలేసి మిగతా ఫిల్ చేసి మీ సిగ్నేచర్ ఇక్కడ చేసి మీరు ఈ ఫామ్ కనుక పిఎఫ్ ఆఫీస్ ఇచ్చారనుకోండి అంటే మీ సంబంధించిన ఆధార్ ప్రూఫ్ కూడా తీసుకెళ్ళాలి ఓకేనా అట్లాగే పాన్ కూడా తీసుకెళ్ళాలి బ్యాంక్ బ్యాంక్ పాస్బుక్ కూడా తీసుకెళ్ళాలి బ్యాంక్ పాస్బుక్ కానివ్వండి చెక్ కానీ తీసుకెళ్ళాలి ఒరిజినల్ అండ్ జిరాక్స్ రెండు కూడా జిరాక్స్ మీద తప్పనిసరిగా మీ సిగ్నేచర్ ఉండాలి ఓకేనా ఒరిజినల్స్ జిరాక్స్ రెండు ఉండాలి బ్యాంక్ స్టేట్మెంట్ కానివ్వండి లేకపోతే బ్యాంక్ పాస్బుక్ కానివ్వండి అండ్ చెక్ బుక్ కానివ్వండి ఓకేనా అట్లాగే ఆధారు పాను ఇవన్నీ కూడా మీరు తీసుకెళ్ళాలన్నమాట మీరు ఒకవేళ యాభై వేలు మించి మీ ఎంప్లాయ్ ఎంప్లాయ్ షేర్ యాభై వేలు మించి ఉండే కనుక మీరు ఫామ్ ఫిఫ్టీన్ కూడా సబ్మిట్ చేయాలి దానికి సంబంధించిన లింక్ కూడా మీకు ఇవిడ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో దాన్ని కూడా మీరు ఫిల్ చేసి తీసుకెళ్ళండి ఓకేనా సో ఈ ఫామ్స్ అన్నీ తప్పనిసరిగా తీసుకెళ్ళాలి అట్లాగే మీకు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయండి మీరు అయితే చెక్ చేసుకోవచ్చు ఓకే ఈ ఫామ్ మీకు ఈవిడీ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఈ నానాధారు ఆధార్ సంబంధించిన రెండు ఫామ్స్ కూడా అలాగే ఫామ్ ఫిఫ్టీన్ జీ కూడా మీకు ఈవెడీ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరైతే డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా సో చాలా మంది సఫర్ అవుతున్నారండి టు క్లోజ్ అయిపోయిన ప్రజెంట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి సో చాలా మంది అయితే సఫర్ అవుతున్నారు కామెంట్ సెక్షన్లో కొంతమంది ఈ విషయాన్ని అడుగుతూ వస్తున్నారు కూడా ఓకేనా సో ఈ విషయాలు మీకు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఈ కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది కామెంట్ చేయండి ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చి ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తెలుసుకుంటే వీడియో కింద రెడ్ కార్ సబ్స్క్రైబ్ బటన్ దాన్ని ఆప్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ బటన్ అడ్డాట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్